Arts and Science College Laku, Kabaddi Finals! Arts College Captain, Divya! Science College Captain, Vindhya! తాత ఉంచుకుందానికి పుట్టిన దానివే మా తాత విధిలేక కన్నోడికి పుట్టిన దానివే నిన్ను చంపేస్తా ఫస్ట్ నిన్ను చంపేస్తానే చూద్దామా శీరలమ్మ శీరలు కంచి పట్టు శీరలు సిల్కు శీరలు మీ అందాన్ని పెంచే శీరలు ఇదిగో చీరలబ్బి అమ్మా ఆగు వస్తున్నా అబ్బాయి చీరలు ఇలారా అమ్మా వస్తున్నానమ్మా ముందు నేనే పిలిచాను నా ఇంటి ముందాకి నాకే చీరలు చూపించు నేనే ఆర్చాను నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు నేను ఈ సెంటర్లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రండమ్మా కంచి ధర్మవరం బెనారస్ పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను చూడనమ్మా ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది అది నిజమేనండి మీకు బాగుంటుంది ఒకసారి చూడండి అది చీకొట్టిన చీర నేను అంతకంటే చీకొడుతున్నాను ఈ గాడి చీర ఆ గాడి కరెక్ట్ ఏంటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసిరలేను అనుకున్నావా విసిరితే నేను విసిరలేనా కొట్టుకోండి మీ అమ్మ కడుపులు మార పోతే నా జీవితం నాశనం అయిపోయేది మళ్ళీ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగ్గుళ్ళు ఎలా ఉంటారో అయ్యా రండి మీ పిండం రెడీ అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను మీరు పెడితేనే పిండం ఈ పిండానికి పవర్ ఎక్కువ కరెక్ట్ అన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు పెద్ద కొడుకు పెట్టిన పిండానే మా నాన్న తింటాడు వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి కోటీశ్వరుడు అయ్యాడు నాది డైరెక్ట్ డెలివరీ నాది ఫస్ట్ డెలివరీ ఫస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అయ్యా ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు ముందు పిండం పెట్టండి ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్లే తెలుస్తుంది ఏమిడరా తేల్చది నీ కూతురికి ఏ దిక్కు మాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పిండం పెడతాడు నీ కూతురికే నికృష్టుడో నిష్ట దరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు ముందర పిండ ప్రదానం చేసుకోండి ఉండండి రెండు నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే నేను పెడతాను నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గారి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింస పాలు కాకపోతే నేను రావలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఏంట్రా నేను నా కన్నతండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుట్టకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టినోడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు నమస్కారం సార్ రావయ్య వెబ్సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యమాణి ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పని మీదనే వచ్చాను సార్ ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా సరే కానీ అదేమిటి ఏమి చూపిస్తున్నావు ఇది మా ఊరు ఎరుగు సార్ కాళహస్తిలో ఉన్న మొగ ఎరుగు దీనికి కంచిలో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు
పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు అన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా? వాడన్న ఏమిటి? రాంగ్ బ్లడ్. వారి కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటి పుట్టినవాడు కుదరదు, పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తాది. వస్తాను. ఉంటాను సార్, గేట్ నేను వేస్తానులేండి. ఏమయ్యా వెబ్సైట్? ఇక్కడ ఇక్కడ. ఓ మీరా, గేట్ ముందు నుంచి చుట్టూ వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్, వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఇదిగో సార్, ఇక్కడ నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి, వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని చేద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడి తీసుకొస్తా. మాట తప్పావు, నాలుగు కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నాలికలు కోసారు? మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు వాడిన తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోటు లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడిగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడిగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవదు. ఒరే, ఏదన్నప్పటి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె అయిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, రమ్మి వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను, చూడండి. చక్కటి చుక్క కాదు, కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్ పెట్టి ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళకంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లిళ్ళు చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికి ఏమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్న కానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్న కానుకలు అడిగాం ఏంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా ఊర్వశి మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా. ఆపు ఆపు బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబురా, పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరే మీ కాబోయే వీకులు? పేరు సీతాపతి, ఊరు చిన్నతరపతి, బాగా పరపతి, వాడే దల్లోపతి. ఇకపోతే క్లైమింగ్ లో మాట్లాడించాలి, నీకు ఇచ్చిన 500 అద్రూపై ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్. నాతారు రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే నాతారు రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగారు ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపది? ఆవిడకి మూడిన ఒక్కడేనా, ఇంకా నలుగురు? అబ్బాయికి చెంచుడుగూడ చెరు పక్కన ఒక ఫ్లాటు, చర్లపల్లి చెరు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా ఇచ్చింది 500 తెలుసు అమ్మా.
అమ్మాయిని తీసుకురమ్మనవే. అమ్మాయి 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 పొద్దున వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తిపడ్డా. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైనా బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మపోలి కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి. ఊళ్ళంత ఉందయ్యా, ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను? థాంక్స్ అండి. మీ అమ్మని అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో ఉంటాయండి? ఎత్తులు సరేనయ్యా. బరువులు 100 కిలోలు పై చిల్లుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. దీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారి పుట్టలేదంటారా? చచ్చా, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరు ఉండండి, మీరు ఈ విధంగా అవ్వాలి. టూ మచ్ ఉందండి, టూ మచ్ టెన్ మచ్. మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను, డిఎన్ఏ రిపోర్ట్ చేస్తాను. ఏవి? మీరు అనవసరంగా రోడ్డు దాటుతున్నారు, ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి, ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఇక్కడే సచ్చిగా ఉన్నాడు. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటే కడతావా? చెప్తాను రా, నీ పని పదమ్మా. నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడుగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు? ఈడియట్, థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి